वेलकम टू डे 26 फ्रेंड्स इप्पुडु नेनु शिलांग लो उन्नानु इप्पुडु जस्ट रीच अय्यानु शिलांग की इप्पुडु टाइम वच्चेसि मनकि 7:30 अट्ला अवुतुंदि तिरुपुंजि वैपु वेल्तुन्नानु अयिते मीकु ओक डौट वच्चेदि इप्पुडु डे 26 अंटुन्नारु मरि 24 एमैंदि अनि चेप्पेसि डौट वच्चि उंटदि कदा सो 24 एमैंदि मीकु मोटो व्लॉग चेस्तू चेप्पानु ప్రస్తుతానికైతే ఇక్కడ టీ తాగేసి బయలుదేరుదాం చిరపుంజికి వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం పదండి మరి ఓకే ఆల్ రైట్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్రెడీ చెప్పాను కదా నేను ఇప్పుడు షిల్లాంగ్లో ఉన్నాను చిరపుంజికి వెళ్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది ఇది కొంచెం టైట్ చేద్దాం ఇది మళ్ళీ లేకపోతే మధ్యలో మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఈ తవాంగ్లో తీసుకున్నవే ఆ రోజు షాపింగ్ చేసాం కదా కట్టేసాను దీనికి కొద్ది కొంచెం లూజ్ వచ్చింది టైట్ చేయాలి తర్వాత చేద్దాం టీ స్టాల్లో లాల్ టీ తాగేసి ఇక్కడంతా లాల్ టీనే లాల్ టీ తాగేసి రెండు రోటీ తినేసాను మన బ్రేక్ఫాస్ట్ వర్క్ అయిపోయింది ఈరోజుకి రైట్ సైడ్ వెళ్ళి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత డైవర్షన్ ఉంటుందంట ఇక్కడి నుంచి గూగుల్ మ్యాప్స్ ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది అంటే 50 కిలోమీటర్స్ చూపిస్తుంది టైం వచ్చేసి 1.5 అవర్ ట్రాఫిక్ మాత్రం బాగుంది అంతా టూరిస్టులే మొత్తం అంతా చూడండి ఎల్లో బోర్డులు అన్నీ ఎంఎల్ అన్ని ఎల్లో బోర్డులు అంటే చిరపుంజికి వెళ్తున్నారు అందరూ మనం ఎట్లాగట్టో ఇంకా దూరపోతే కష్టం ఒక చోట ఇరికిచ్చేసాలి బండిని లేకపోతే వస్తానే ఉన్నాయి లైన్లో చూడండి ఎదురుగా కూడా వరుసగా వెళ్తున్నాయి వెహికల్స్ మాత్రం చిన్న రోడ్డు ఇది అసలు సింగిల్ లైన్ తిరుపుంజి హైట్లో ఉంటుంది ఇక్కడ మనకంతా అప్పే ఉంటుంది రోడ్ అంతా కూడా షిల్లాంగ్ ఏమో డౌన్ ఉంటుంది అంటే అది హైట్లోనే ఉండేది షిల్లాంగ్ కూడా కాకపోతే షిల్లాంగ్ మీద కంటే కూడా ఇంకా హైట్గా ఉంటుంది తిరుపుంజి అనేది మనం చిన్నప్పుడు సోషల్ బుక్స్లో వాటిలో చదువు ఉంటాం అత్యధిక వర్షపాతం నమోదే ప్రాంతం ఏంటంటే తిరుపుంజి అని చెప్పేసి చదువు ఉంటాం నాకు సోషల్ ఏదన్నా గుర్తుంది అంటే ఆ ఒక్క పాయింట్ నాకు బాగా గుర్తుంది ఈరోజున అదే ప్లేస్ని చూడటానికి వెళ్తున్నాను నేను ట్రాఫిక్ మాత్రం హెవీగా ఉంది 1.5 అవర్లు ఎక్కడ వెళ్తాం కనీసం 3 అవర్స్ పట్టింది 50 కిలోమీటర్స్ వరుసగా అసలు లైన్లో ఉన్నాయి మనం ఏదో సైడ్ నుంచి తీసుకోకపోతే కష్టం ఇంకా చూడండి మనం హైట్కి వస్తున్నాం అప్పే ఇదంతా అట్లా ఏదో ఒకటి ఇంక సైడ్ వెళ్ళిపోయి ఇంకా అక్కడ చోట సందు దొరికినప్పుడు సైడ్ చేసేయటమే 24th నేను తవాంగ్ నుంచి స్టార్ట్ అయ్యాను ఈవినింగ్కి బోమ్డిలా రీచ్ అయ్యాను అను హోమ్ స్టే అని చెప్పేసి అక్కడ జస్ట్ 800 తీసుకున్నారు ఇప్పటి వరకు ఉన్న స్టేలు అన్నింటిలోకి ద బెస్ట్ అనుకోవచ్చు మొత్తం నార్త్ ఇండియా నార్త్ ఈస్ట్ ట్రిప్లో నేను ఉన్న వాటిలో బెస్ట్ హోమ్ స్టే అంటే బెస్ట్ హోటల్ అంటే హోమ్స్టే అయినా హోటల్ అయినా ఏదైనా కానీ ది బెస్ట్ ఏంటంటే అను హోమ్ స్టే బోమ్డిలాలో 800లో మీకు చీప్ అండ్ బెస్ట్లో మంచి హోమ్ స్టే దొరికింది ఇంకా ఆ తర్వాత అది 24th డే అట్లా మొత్తం అంతా జర్నీ రిటర్న్ జర్నీ అనమాట అది ఆల్రెడీ మీకు మనం బలుక్పాంగ్ నుంచి తవాంగ్కి వెళ్ళేటప్పుడు అదంతా రికార్డ్ చేసింది అందుకనే మళ్ళీ అదే రూట్ ఏం చూపిస్తాంలేని నేను ఇంకా మోటో వ్లాగ్ చేయలేదు అప్పుడు అది 24th అట్లా గడిచిపోయింది ఇంకా నెక్స్ట్ 25th డే ఎలా జరిగిందంటే బోమ్డిలా నుంచి స్టార్ట్ అయ్యాను అసలు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అసలు 25th బోమ్డిలా నుంచి స్టార్ట్ అయ్యి టార్గెట్ నేను ఏమనుకున్నానంటే తేజ్పూర్లో అయిపోతాం ఎందుకంటే మేఘాలయ ఎట్రాలని చెప్పేసి నెక్స్ట్ ఇంక మన ఫైనల్ ఇది మేఘాలయ నుంచి ఇంకా మనం రిటర్న్ గుంటూరు వెళ్ళిపోవటమే అందుకోసం ఇప్పుడు మేఘాలయ ఎంటర్ అవ్వాలంటే కోవిడ్ టెస్ట్ చేయించాలి నేను అనుకున్నానంటే ఈవినింగ్కి వెళ్తాము తేజ్పూర్ అక్కడ కోవిడ్ టెస్ట్ చేసిపించుకొని నెక్స్ట్ డే బయలుదేరదాం అనుకున్నాను అయితే కోవిడ్ టెస్ట్ తేజ్పూర్ వచ్చేసాను ఈవినింగ్ కల్లా 4కు ఏమో వచ్చేసినట్టున్నాను 5కి అట్లా నేను అక్కడ లంచ్ చేసేసిన తర్వాత తేజ్పూర్లో లంచ్ చేసిన తర్వాత షిల్లాంగ్ పీక్ అంట షిల్లాంగ్లో పెద్ద ఏమీ చెప్పుకునే లేవు అందుకే నేను డైరెక్ట్గా చిరపుంజి వెళ్తున్నాను మీకేం చెప్తున్నాను ఇప్పుడు 25th కదా తేజ్పూర్లో ఒక 4కి వచ్చేసిన తర్వాత లంచ్ చేసేసుకొని నెక్స్ట్ తర్వాత అక్కడ కోవిడ్ దగ్గరలో ఉంటే హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళి
కోవిడ్ టెస్ట్కి రిపోర్ట్ ఇచ్చేస్తే వాళ్ళు 7కి రమ్మన్నారు, 5కి వెళ్తే టూర్స్ పెట్టిద్ది అన్నారు. అదే మేఘాలయ టూరిజం వాళ్ళు ఫోన్ చేస్తే కంపల్సరీ వాళ్ళు ఏదో ఆర్టీపీసీఆర్ టెస్టే కావాలి, ర్యాట్ టెస్ట్ పనికిరాదని అన్నారు. దాని కాస్ట్ ఎంత ఏంటంటే 2500. అంటే మన మేఘాలయ ట్రిప్ అయిపోద్ది అనమాట, 2 రోజులు స్టే కింద లెక్క. సరే ఏదైతే అదైంది. ఇంక తర్వాత టెస్ట్ రిపోర్ట్ 7కి వచ్చేసింది అనమాట. నేనేమనుకున్నానంటే తేజ్పూర్ నుంచి మనకేమవుతుందంటే గౌహతి అవుట్స్కర్ట్స్ దాకా, తేజ్పూర్ నుంచి గౌహతి అవుట్స్కర్ట్స్ దాకా వెళ్ళి మనం అక్కడి నుంచి మేఘాలయకి టర్నింగ్ తీసుకుంటాం అనమాట. అక్కడ దాకా వెళ్దాం, 130 కిలోమీటర్స్ అది. సరే 130 కిలోమీటర్స్ కదా, నెక్స్ట్ మొత్తం టోటల్ అక్కడి నుంచి తేజ్పూర్ నుంచి 280 వచ్చాడు. 130 కిలోమీటర్స్ వెళ్ళిపోదాం, నెక్స్ట్ డే ఒక 100 కిలోమీటర్స్ మిగిలింది, నెక్స్ట్ డే కవర్ చేద్దాం అనుకున్నాను. అయితే నిన్న 130 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత హోటల్స్ దొరకలేదు నాకు అక్కడ ఒకడు కూడా. ఇంక అందుకని ఏం చేశానంటే డైరెక్ట్గా ఇంక నైట్ అంతా నిద్రపోకుండా మొత్తం కొట్టేసుకుంటూ వచ్చా. నిన్న నైట్ నిద్రలేకుండా ఇప్పుడు నేను ఇంకా రైడ్లోనే ఉన్నాను. ఇప్పటివరకు నేను ఇంకా రెస్ట్ తీసుకోలేదు. షిల్లాంగ్లో రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, షిల్లాంగ్లో రెస్ట్ తీసుకుందాం అనుకుంటే షిల్లాంగ్లో ఏం చూసేయం లేవు కదా, వేస్ట్ అనవసరం. ఇప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకోవటం ఎందుకు, అదేదో చిరుపుంజీ వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇక్కడ నుంచి 1.5 అవర్స్ చూపిస్తుంది, 51 కిలోమీటర్సే కదా అని చెప్పేసి ఇంకా రెస్ట్ తీసుకోకుండా బయలుదేరేసాను. ఇప్పుడు మనం అదే దారిలో ఉన్నాం, చిరుపుంజీ వెళ్ళే దారిలో. అయితే మొబైల్ ఛార్జింగ్ అంతా అయిపోయింది, ఎందుకంటే నిన్న నైటు పాటలు వింటా వచ్చాను. మొత్తం హైవే రోడ్డు చాలా నీట్గా ఉంది, ఎక్కడ కూడా ఇబ్బంది అనేది రాలేదు. నేను గోపురం ఎందుకు ఆన్ చేయలేదంటే చీకటి కదా, చీకటిలో ఆన్ చేసిన వేసి అని చెప్పేసి లేదు. ఎట్లాగో ఈరోజు చేస్తాం కదా, డే 26 అప్పుడు చెప్దాంలే అని చెప్పేసి. చిరుపుంజికి ఇంకో పేరు ఉంది, సోహరాను ఏదో, ఆ చిరుపుంజి అనే పేరు ఉండకపోవచ్చు. సోహరా ఇదిగోండి లెఫ్ట్గా ఉంది, సోహరా లెఫ్ట్ అంటే ఇటే. లెఫ్ట్ సైడ్ పెద్ద లోయలాగా ఉంది. ఇక్కడ ఇల్లు చూడండి వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు వాకింగ్ ట్రాక్ కూడా పెట్టారు చూడండి, సైడ్ అన్నీ మొత్తం వాకింగ్ ట్రాక్ ఉంది. నడిచే వాళ్ళకి సపరేట్గా దారి ఇచ్చారు. ఎందుకంటే ఇది నేను సిక్కింలో కూడా చూశాను, దారి ఎప్పుడైతే చిన్నగా ఉన్నాయో పక్కన మనకి వాకింగ్ ట్రాక్ లాగా ఇస్తున్నారు. ఇంకా పొలాలు నిండిపోయి ఉన్నాయి, మంచి వర్షాకాలం అట్లా వస్తే ఫుల్ గ్రీనరీగా ఉంటాయో, స్టెప్స్గా ఉంటాయి అన్నీ. ఇంత ఎర్రమట్టి, కొండలన్నీ కూడా ఎర్రగా ఉన్నాయి చూడండి, ఐరన్ ఉన్నట్టు బాగా. అరుణాచల్ ఆ కొండలు అవన్నీ చూసి వచ్చిన తర్వాత ఇది అసలు నథింగ్, అసలు ఏమనిపించట్లేదు. అంటే ఫస్ట్ ఇక్కడికి వస్తే ఏమన్నా ఫీలింగ్ ఉండేదేమో, అరుణాచల్ వెళ్ళి వచ్చిన తర్వాత అంత పెద్ద పెద్ద కొండలు చూసిన తర్వాత ఏంటో మామూలుగానే అనిపిస్తుంది. సరిపడని ముందుకెళ్దాం. అరుణాచల్ ప్రదేశ్ ఒకలాగా ఉంది, తర్వాత సిక్కిం ఒకలాగా ఉంది, సాయి గ్రంథం. లతారా ఫాల్స్ వ్యూ పాయింట్ ఏముంది ఇక్కడ, అసలు వాటర్ఫాల్ లేవుగా, వాటరే రావట్లేదుగా. వర్షాకాలం అయితే ఏమన్నా వాటర్ ఏమైనా ఉంటుందేమో, ప్రజెంట్ అయితే వాటర్ అయితే ఎక్కడ కనపడలేదు, దాని ఛాయలే కనపడలేదు, వాటర్ ఛాయలే. సరిపదండి ముందుకెళ్దాం. ఇంకేమైనా వాటర్ఫాల్స్ ఇక్కడ బోర్డు చూశాను, వాటర్ఫాల్స్ అని 10 కిలోమీటర్స్ అంతా మొత్తం ఆఫ్ రోడింగే ఉంది. నాకు హైదరాబాద్ రైడర్ కలవటం మంచిదైంది, లేకపోతే అసలు నాకు ఏం చేయలేము అర్థం కావట్లేదు. ఎక్కడ తీసుకుందాం, చిరుపుంజి వెళ్ళి తీసుకుందాం అనుకున్నాను, కానీ చిరుపుంజికి వెళ్ళి తీసుకుంటే అంత వేస్ట్ అయ్యేది, పొద్దునే మనం ట్రెక్కింగ్కి వెళ్ళటానికి కుదిరేది కాదు. ఆ డబుల్ డెక్కర్ రూట్స్కి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంది. ఇప్పుడే హెడ్ బాత్ చేసేసి ఈ ప్రాపర్టీలోకి ఎంటర్ అయిపోయాము, చాలా బాగుంది ప్రాపర్టీ.
మీకు అనుహోమ్ స్టే అని చెప్పాను కదా బొమ్మిడిలాలో, సో దానికంటే కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రాపర్టీ. మీకు బయట నుంచి చూపిస్తాను, వ్యూ ఒకసారి చూడండి. వ్యూ చూడండి ఎంత బాగుందో, అన్ని చెట్లు ఉన్నాయి, హట్స్ టైప్లో కూడా ఇచ్చారు. నా బైక్ అటు మూలకు పార్క్ చేశాను, ఇటు నుంచి కనపడదు. డబుల్ డెక్ రూటు బ్రిడ్జ్ రేపు వెళ్దాము, మార్నింగ్ 6 కల్లా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేయాలి, అప్పుడే మనం మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాము. సరే, ఈ రోజుకి వ్లాగ్ ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.